ఇండియా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆర్థిక మాంద్యం పేరుతో పీఆర్సీ జాప్యం శోచనీయం. నిరుడు ఉద్యోగ ఉపాధ్యాయ ఐకాస ప్రతినిధుల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలు ఐఆర్పీఆర్సీలను ఇప్పటికీ ప్రకటించకుండా ఆర్థిక మాంద్యం పేరుతో జాప్యం చేయడం శోచనీయమని రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి టి యాదగిరి విమర్శించారు. చేర్యాలయంలో శనివారం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ విద్యాశాఖలో ఐదేళ్లుగా ఎలాంటి పదోన్నతులు లేక ఎస్జీటీలు అదే హోదాలోనే ఉద్యోగ విరమణ పొందుతున్నారని, సమస్యల పరిష్కారానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉద్యోగుల పట్ల హీనంగా మాట్లాడడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు. సమావేశంలో సంఘం నాయకులు బి బాలరెడ్డి, పి మహేంద్రం, భాగ్యలక్ష్మి, వేణుగోపాల్, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.